పులులు కూడా పిల్లల్లాగా వచ్చి మీతో ఆడుకోవాలి కదా, ఎంత బాగుంటుంది ఊహ, సూపర్ కదా. ఒకసారి ఊహించుకోండి, ఏ మాటలు నేర్పుతారు పులికి? తొక్కుడు బిచ్చ నేర్పుతారు? స్కిప్పింగ్, వెరీ గుడ్. వెరీ గుడ్. అష్టాచమ్మ కూడా ఆడిపిస్తారా? కచ్చకాయలు, ఖోఖో, వెరీ గుడ్. పులులు కావాలి అప్పుడు, ఖోఖో అంటే చెస్, వెరీ గుడ్. వీ కెన్ ప్లే ఎనీ 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 ప్లే, వీ కెన్ ప్లే విత్ పులి. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో నిజంగా సార్ నాకు పులి లెక్కన కనబడుతున్నారు అధ్యక్షులు, వేద్ కుమార్ సార్, అలాగే మా నిజామాబాద్ బిడ్డ, తెలంగాణ రచయితలందరికీ కూడా లీడర్ డాక్టర్ నాలేశ్వరం గారు, పద్మిని రంగరాజన్ గారు, అలాగే విచ్చేసినటువంటి పెద్దలు అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అట్లాగే రగన్నకు కూడా వెల్కమ్. ఒక మహాన్ పిల్లలను గనక మనం ప్రేమగా చూసినామనుకో దేవుడికి పూజ చేసినట్టే అంటాడు. ఏమంటాడు? అంతకుముందు చెప్పారా మరి? దేవుడికి పూజ చేసినట్టే. ఒకసారి నేను అష్టావధానంలో అవధానికి ఒక క్వశ్చన్ వేసిన, ఏమిటో క్వశ్చన్ అంటే పిల్లలకి మీసాలు ఉండవు, దేవుడికి మీసాలు ఉండవు ఎందుకు అని ప్రశ్న వేసిన. పిల్లలకి మీసాలు ఉండవు, దేవుడికి మీసాలు ఉండవు ఎందుకు? ఎందుకంటే పిల్లలు దేవుడు సమానం కాబట్టి, పిల్లలు దేవుడు సమానం కాబట్టి అని అవధాని చెప్పిండు. అప్పుడు మనం ఏం చేయాలా? చప్పట్లు పెట్టుకోవాలా మనల్ని దేవుడితో సమానం అని అడిగాడు. సో పిల్లల కోసమే ఈ బాలచలిమి చాలా అద్భుతంగా నడుస్తున్నది. ఈ 9వ సెషన్ నేను ఇంతకుముందు ఒక సెషన్లో పాల్గొన్నాను, చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ రావాలి రావాలి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు 9వ సెషన్కు కుదిరింది. పిల్లల కోసం ఏం చేద్దాం, పిల్లలతో ఏం చేపిద్దాం, ఇదే చెప్తాను నేను, ఇంకా వేరేదేం లేదు. నేను 9వ తరగతి జరిగే టైంలో ఒక గమ్మత్ జరిగింది. ఏంటిదంటే ఎండాకాలం సెలవులల్లా నిమాష్ వస్తారు తెలుసా? నిమాష్ అనే పేరు విన్నారు ఎప్పుడన్నా? నిమాష్. ఎగ్జిబిషన్ విన్నారా పేరు? ఎగ్జిబిషన్ను ఉర్దూలో నుమాయిష్ అంటారు. ఏమంటారు? నుమాయిష్. మేము ఇళ్ళలో ఏమంటుందని నిమాష్ అంటుంటుంది. ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే అమ్మకి నాన్నకి అడిగేది, నిమాష్కు వదాం నిమాష్కు వదాం. సరే అమ్మ తీసుకుపోతుండే ప్రతి సంవత్సరం, ఒకటో తరగతి చదివేటప్పుడు రెండో తరగతి ప్రతి సంవత్సరం పోయిన. కానీ 9వ తరగతిలో ఏం జరిగిందంటే ఒకసారి అమ్మ నాన్నతోటి పోయిన, రెండోసారి నాకు ఛాన్స్ వచ్చి ఫ్రెండ్స్ తోటి పోయిన. ఎవరితో పోయిన? ఫ్రెండ్స్ తోటి పోయిన. మేమే 9వ తరగతి దోస్తులు అందరం పోయినాం. మీరు నమ్మరు కానీ 9వ తరగతి కాదు 10వ తరగతి దాకా నేను నెక్కరే వేసుకున్నా. ఇప్పుడు 3వ తరగతి పిల్లలు కూడా ప్యాంట్ వేసుకొని వస్తున్నారు స్కూళ్ళకి కదా, అంటే అప్పటి పొజిషన్ అది. ఇది ఎప్పుడు? 86 85 86. ఎప్పుడు ఇది? 85 86. నిజామాబాద్ ఖలీల్వాడి గ్రౌండ్లో నుమాష్కి పోయిన, నుమాష్కి పోయి ఫ్రెండ్స్ అందరం తిరుగుతున్నాం. ఆ తిరిగి తిరిగి రాంగ ఏం జరిగిందంటే అక్కడ ఒక కవి సమ్మేళనం జరుగుతున్నది. ఏం జరుగుతుంది? కవి సమ్మేళనం జరుగుతుంది. కవులందరూ కూర్చొని కవితలు చెప్తా ఉన్నారు, చుట్టూ కూర్చున్న వాళ్ళు నిలబడ్డ వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. అది చూస్తుంటే నాకు అనిపించింది నేను కూడా కవిత చెప్తే బాగుంటుంది కానీ భయం, నన్ను చదవనిస్తారా లేరా. ఆ కవులందరినీ చూసిన, అలా ఒక తెల్లగా పొడుగున్నటువంటి కవిని చూస్తారు ఈయన మంచోడు అనిపించింది నాకు. కొందరు చూస్తే మనకు అనిపిస్తుంది కదా, నన్ను చూస్తే ఏమనిపించింది మీకు? మంచోడు కాదనిపించింది కదా. ఆ తెల్లగా పొడుగున్న సార్ని చూడండి, మంచోడు అనిపించింది. మెల్లగా చేతులు కట్టుకొని పోయిన, సార్ సార్ నేనేమన్నా కవిత చెప్పచ్చా సార్ అన్న. అంటే ఎందుకు చెప్పరాదు చెప్పు అని అన్నాడు.
సార్ నాకు ఒక 2 నిమిషాలు టైం కావాలి సార్ అన్న. సార్ దగ్గర నేను పెన్ను తీసుకున్నా, సార్ దగ్గర నేను పేపర్ను తీసుకున్నా, టక్ 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 గీకేసిన. గీకేయగానే పిలిచిన, పిలవగానే చదువుడు స్టార్ట్ చేసిన. చదివిన తర్వాత ఒక మల్లెపూల దండ వేసిర్రు, సన్నం దండ, చప్పట్లు కొట్టిర్రు. మంచి ఆ తెల్లగా పొడుగున్న సార్ అని చెప్పినా కదా, మంచిగా నన్ను 2 చేతులు పట్టుకొని మీదకి లేపాడు. అప్పుడు నేను చెప్పింది ఏంటి కదా, తెలుసుకోవాలి కదా. సరే ఏంది అది చూద్దాం. నిమాష్కి పోయినామంటే, నిమాష్కి పోయినామంటే చూసుడు ఎక్కువ కొనుడు తక్కువ, చూసుడు ఎక్కువ కొనుడు తక్కువ. పెద్ద పాపడ మాత్రం తినుడు పక్క. పెద్ద పాపడు ఉంటుంది తెలుసా నిమాష్లో, పెద్ద పాపడ మాత్రం తినుడు పక్క, బొంబాయి మిఠాయి చప్పరించుడు పక్క, బొంబాయి మిఠాయి చప్పరించుడు పక్క. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా బొమ్మ కొనియమని అడిగితే రేట్లు ఎక్కరా అని అమ్మ అంటదని నాకు ముందే తెలుసు. అందుకే అడుగుడు బంద్ చేసి అడిగినట్టు అనుకొని జర్రసేపు చిన్న బుచ్చుకొని మళ్ళా కళ్ళు పెద్దవి చేసుకొని నిమాయిష్ అంతా చూస్తున్నా. వాటిని కొనకున్న ఇంటికెళ్ళి నిద్రపోయినాక కలలో వాటిని కొనుక్కున్నట్టు వాటితో ఆడుకున్నట్టు అనుకుంటుంటే ఎంత గమ్మతనిపించింది, అది ఎంత మజా. ఇది నేను చెప్పింది అక్కడ 9th క్లాస్లో. అది నా ఫీలింగ్ కూడా. ఫస్ట్ పోయా, దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నా. దాన్ని ఎంత జాగ్రత్తగా అంటే అది ముక్కలు ముక్కలు అయిపోయింది, దాన్ని అట్లనే పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అంటే 9వ తరగతిలో రాయగలిగిన, అంత రాయగలిగిన అంటే నాకు అప్పటి నుంచి ఈ కవులను ఎవరైతే పెద్ద మంచి ఆయన పేరు ఆయన చంద్రరావు గారు అని మంచి కవి, చాలా ఫేమస్ ఆయన. చంద్రరావు సార్కి నేను ఏకలవ్య శిష్యుని అయిపోయాను. ఎప్పుడైనా నన్ను కలవడం, ఆయన నన్ను చాలా ప్రేమగా పలకరించడం, చాలా విషయాలు చెప్పడం, బాగా నేర్చుకున్నా కూడా సార్ దగ్గర. ఇక చదువుడు అయిపోయింది, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా. ఇంటర్మీడియట్ తెలుసు కదా, ఎన్నో తరగతి, +1 +2 11th 12th కదా. 12th లో ఫెయిల్ అయినా. ఫెయిల్ అయిన తర్వాత ఏమైంది అంటే, ఫెయిల్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇంట్లో అందరు తిరుగుతారు కదా. ఫెయిల్ అయినా కాబట్టి ఏం చేసిన, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయినా. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయినా, లెక్కల టీచర్గా జాయిన్ అయినా. లెక్కల టీచర్గా జాయిన్ అయినప్పుడు ఏమైందంటే, ఆ పిల్లల్ని అడిగితే లెక్కల సార్ని చూస్తే భయం అట వాళ్ళకి. కాబట్టి లెక్కల సార్ పీరియడ్లో ఏం మాట్లాడేది కాదు. ఒకరోజు, 2 రోజు, 3 రోజు ఆ క్లాసుకి పోయినా ఎవరు సరిగ్గా మాట్లాడతలేరు. కాబట్టి ఏం చేయాలి, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన. రోజు ఒక చిన్న కథ క్లాసుకి పోగానే చెప్పాలి. కథ చెప్పి తర్వాత లెక్కలు చెప్పడం స్టార్ట్ చేయాలి. పిల్లలకు నేను ఏ చాప్టర్ చెప్పినా అని అడిగితే చెప్పేవాళ్ళు కాదు, కానీ ఏ కథ నాడు ఏ లెక్క చెప్పినట్టే మాత్రం చెప్తారు వాళ్ళు. అప్పుడు అర్థమైంది నాకు, పిల్లల మనసు అర్థమైంది. పిల్లలకి ఏదైతే ఆసక్తి ఉందో దాన్ని జోడించి చెప్తే మనం ఏది చెప్పినా వాళ్ళు నేర్చుకుంటాం. అట్లా టీచింగ్ ప్రొఫెషన్ కూడా అట్లా స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసి ఇప్పటిదాకా 1989 నుంచి ఇప్పటి వరకు ఆ ప్రొఫెషన్లో ఉన్నా. కాకపోతే ఇప్పుడు ప్రొఫెషనల్గా నేను తెలుగు టీచరు. అప్పుడేదో లెక్కలు లెక్కల పోస్టే ఖాళీ ఉండే ఆ స్కూల్లో, కాబట్టి లెక్కలు చెప్పడానికే వెళ్ళిన నేను. తర్వాత కాలేజీలో చెప్పడం, తర్వాత ప్రభుత్వ ఉద్యోగం రావడం ఇట్లా జరిగింది. అయితే ఇవన్నీ అయింది. ఒక ఎత్తు అయితే ప్రభుత్వ ఉద్యోగంలో చేరినాక అది ఇంకొక ఎత్తు. ప్రభుత్వ స్కూల్లో ఎట్లా ఉంటారు పిల్లలు తెలుసు కదా మీకు, పాపం వాళ్ళ స్కూలుకు రావడమే గొప్ప. పిల్లలు వాళ్ళని స్కూలుకు రాకపోతే కూడా ఏమనొద్దు, ఎందుకంటే వాళ్ళ స్కూలుకు రాలేదంటే ఒక కారణం ఉంటుంది. పిల్లలు ఉంటారు 6th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంట్లో వంట చేసి స్కూల్కి వస్తారు, అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. డ్రెస్ ఉతకలేదని రారు పిల్లలు, డ్రెస్ చినిగిపోయిందని రారు, ఇంట్లో వండుకోవడానికి బియ్యం లేవు అని రారు. ఇట్లా చాలా రకాల కారణాలు ఉంటాయి.
గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రాకపోవడానికి. కాబట్టి వాళ్ళకు సేవ చేయడం అనేది నిజంగా నాకు చాలా గొప్పగా భావించిన నేను. గవర్నమెంట్ స్కూల్లో ఎట్లయినా సరే పిల్లల్ని చక్కగా ప్రైవేట్ స్కూల్లో ఎట్లా చెప్తుంటే అంతకన్నా బాగా చెప్పాలి. జనరల్గా టీచర్ల మీద ఒక టాక్ ఉంటుంది అన్నట్టు, ఏంటంటే ప్రైవేట్లో బాగా కష్టపడతారు, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఆ కష్టం పడరు. ఇక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా, నెల నెల జీతం వచ్చేస్తుంది హాయిగా. కానీ చాలా తక్కువ, అక్కడ ఫెయిల్ అయిపోతాడు గవర్నమెంట్ టీచర్. ప్రభుత్వ స్కూల్కి వచ్చినాకనే ఎక్కువ కష్టపడాలి అని నాకు తెలిసింది. ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్లోనే తెలిసింది నాకు. పిల్లలకు ఏదైనా చెప్పాలా, ఏదైనా వాళ్ళను కొత్తగా రాయించాలా, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పేటట్టుగా చేయాలా. ఒకసారి నేను జన్నపల్లి హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఒక పిల్లోడు తిరుపతికి పోయి గుండు చేసుకొని వచ్చాడు. గుండు చేసుకున్నాకనే ఏం చేస్తారు, అందరు వెంటనే ఇక తలచేస్తున్నారు, గుండు గుండు అని పిలుస్తున్నారు. గుండు గుండు అని పిలుస్తే వాడు చిన్నపుచ్చుకుంటే వాడిని దగ్గరికి పిలిచిన నేను, ఎందుకు రాను అట్లా, వాటి పేరు ముఖేష్, అరే ఎందుకు రాను అట్లా బాధపడతావు అనంతరా ఏమవుతుందంటే, లేదు సార్ నాకు గుండు గుండు అంటే మస్తు బాధ అనిపిస్తున్నది అని. కాదురా, గుండు ఎంత గొప్పదో నువ్వు జర ఆలోచించి చెప్పు, చెప్పినామంటే వాళ్ళు ఏమన్నారా అంటే, వాడు బాగా ఆలోచించిండు. ఒకరోజు రెండు రోజులు పట్టింది, ఒకరోజు రెండు రోజులు పట్టిన తర్వాత వాడు చెప్పింది ఏంటంటే, క్లాస్లో పిల్లలందరి ముందు చెప్పించినది అన్నది, వాడు ఏం చెప్పిందంటే, గుండు గుండు చూడ గుండ్రంగా ఉండును, గుండు గుండు చూడ గుండ్రంగా ఉండును, జుట్టు మొలిచిందంటే మాయమగును. జుట్టు మొలిస్తే కనబడదు గుండు, జుట్టు మొలిచిందంటే మాయమగును, గుండు గుండు అని ఎక్కిరిస్తే నీ గుండు కూడా బాధపడుతుంది అన్నాడు. నన్ను గుండు గుండు అని ఎక్కిరిస్తే ఏమవుతుంది, నీ గుండు కూడా బాధపడుతుంది అన్నాడు. వాడు పిల్లలందరికీ చెప్పేసరికి వాడు ఎక్కిరి చూడు పనిచేసారు. వానికి ఒక మంచి షాన్ వచ్చేసింది, వాడు క్లాస్లో ఒక స్పెషల్గా స్పెషల్గా గుర్తింపబడ్డాడు. వాడు చెప్పిన ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా కొత్త కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు రాసి పెట్టుకోరా. అప్పుడు ఆ స్కూల్ నుంచి బాలకేలి అని ఒక పుస్తకం తీసుకొచ్చాను. బాలకేలి అని పుస్తకం తీసుకొచ్చినప్పుడు పిల్లలంతా చాలా అద్భుతంగా రాసేదారు, పెద్దవాళ్ళు కూడా రాయనంత అద్భుతంగా రాశారు. చిన్న చిన్న వల్ల ఇంట్లో జరిగే సంఘటన, మొన్న ఎలక్షన్ మీరందరూ ఓట్లేసిండ్రా, ఎందుకేలే, కానీ మీరు ఒక్కటి చేయగలుగుతారు, మీ అమ్మ నాన్నతో ఓట్లు వేయించగలుగుతారు. ఇంట్లో ఉండకుండా నడూరి ఓడేసండి, నడూరి ఓడేసండి అనగలుగుతారు కదా. టీఆర్ఎస్కి ఓట్ వేయండి అని కూడా నడిపిస్తారు కదా. అయితే నేను సిక్స్త్ క్లాస్లో పిల్లలకి అడుగుతున్నా, అయ్యే మీరు ఓటు ఎట్లా వేపిస్తారా మీ అమ్మ నాన్నతోటి అంటే, అందులో ఒక సిక్స్త్ క్లాస్ అమ్మాయి స్పందన భలే లేచి చెప్పింది అన్నట్టు. ఏం చెప్పిందంటే, ఓటు వెయ్యు అమ్మ, లేకుంటే నాన్నకే నా ఓటు అంటారట వాళ్ళ అమ్మ దగ్గరకు. ఓటు వేయు నాన్న, లేకుంటే మా అమ్మకే నా ఓటు కథం. బిడ్డ ఓట్లు వాడాలంటే ఇద్దరు పోవాల్సిందే కదా మోటివేషన్, ఇద్దరికి ఓటు. సిక్స్త్ క్లాస్ అమ్మాయి అంటే ఆలోచనలు ఉంటాయి కదా పిల్లలకి. మీరు ఏం చేయాలంటే, ఆలోచన వచ్చిందంటే ఇంకో ఆలోచన చేయొద్దు, పెన్ను తీయాలా పేపర్ మీద రాయాలా అంతే, ఇంకా అంతకు మించి చేయలేదు. తర్వాత పిల్లలకి ఇంకొకటి ఒక గుణం ఏముంటుందంటే, నేను అబ్జర్వ్ చేసింది, ప్యారడీస్ చేస్తుంటాం కదా. ఒక సినిమా పాట వచ్చిందంటే ఆ సినిమా పాటలాగా ఇంకొకటి ఏదో సృష్టించి పాడుతూ ఉంటారు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, ఆ మంచి పాట ఉంటుంది. మీరేం పాడతారు, అనగనగా ఒక హాస్పిటల్ ఉంది కదా, అట్లా పాడతారు కదా. ఇట్లాంటివన్నీ నేను వాళ్ళకు కొన్ని పిల్లలకి హింట్స్ ఇస్తుంటాను, అవన్నీ కూడా రాసి ఏం చేస్తామంటే వాటిని రికార్డ్ చేస్తాం. నేను ఒకసారి పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా రాశారు, కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే, అదేం పాట, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. అందులో ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయి పేరు అఖిల, ఉన్నారు ఎక్కడ అఖిల, పేరు అఖిల. ఆ అమ్మాయి ఏం రాసిందంటే, కాలు వేస్తే చారునని తొక్క నీకు చెబుతుంది, మూతి పళ్ళు రాలునని అర్థం అందులో ఉంది. అది అర్థం ఏమవుతుంది, మూతి పళ్ళు రాలుతాయి. పిల్లలు ఎంత అద్భుతంగా చెప్పగలుగుతారు.
ఏం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి, అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చి రాయమంటే అద్భుతంగా రాసేస్తారు. మహాభారతాలు రామాయణాలు కూడా మా పిల్లలు రాసేస్తారు. రాస్తారు రాయరా? రాస్తారు. అవకాశం కావాలి, అంతే. ఎంకరేజ్మెంట్ కావాలి, అవకాశం కావాలి. నేను ఒకసారి అలంకారాలు చెప్తూ పిల్లలకి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. తెలంగాణలో చదువురాని తల్లులు కూడా చాలా గొప్పగా మాట్లాడతారు. వాళ్ళ మాటల్లో అద్భుతమైన అలంకారాలు ఉంటాయి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కూడా మాట్లాడతారు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఒక చిన్న పిల్లగాడు అన్నం తినమంటే మారం చేస్తుంటాడు, నేను తినా నేను తినా చేస్తాడా? అప్పుడు అమ్మ ఏమంటుంది? బుచ్చగిస్తుంది. వెరీ గుడ్. బుచ్చగిస్తే ఏమంటుంది? ప్రతి తల్లి అంటది మాట, ఇక్కడ తల్లుల్లో తెలుసు, ఏమంటది? ముత్తమంత తినరా అంటది. ఏమంటది? ముత్తమంత తినరా అంటది. కొంచెమని నీకు అర్థమైంది కదా, ముత్తం అంటే మీకు కొంచెమని అర్థమైంది. కానీ ఆ ముత్యంలో ఎంత గొప్ప ఉంది తెలుసా? ముత్యం అంటే తెలుసు కదా, ముత్యాల పేరు వేసుకుంటారా? ముత్యం చాలా విలువైంది, అది చాలా విలువైంది, మీ అందాన్ని పెంచుతుంది. కానీ ఇక్కడ అమ్మ ముత్తమంత తినమని ఏమని చెప్పింది? నువ్వు తినే అన్నం చాలా విలువైంది, నీ ఆరోగ్యాన్ని పెంచుతుంది అని. సో నేనేమంటుంటే పిల్లలకి, అరే మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినాలరా. పిల్లలు ఏం చేస్తారు, మీకు 5 రూపాయలు 10 రూపాయలు సేవ్ చేస్తారు, షాపుకి పోయి కురుకురేలు తీసుకుంటారు కదా. కురుకురేలు తింటారు, ఇంకేదో చెత్త చెదారం ఎవేవి తినద్దు అన్నీ తింటారు. పెప్సీ, వెరీ గుడ్, ఇవన్నీ తింటారు. నేను పిల్లలకి ఏం చెప్తుంటా అంటే, ఖచ్చితంగా అది అవాయిడ్ చేయండి, మంచి ఆహారం తినాలా అని చెప్తుంటే సడన్గా ఒక అమ్మాయి లేచినది, కరెక్ట్ సార్, ముత్తమంతా తినాలా సార్ అన్నది. ముత్తమంతా తినాలి సార్ అంటే ఇట్రా అన్న. ఎందుకంటే సార్ మీరు అన్నప్పుడు నేను విన్నా సార్, ముత్తమంతా తినాలా అంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలా, ఈ కురుకురేలు అవేం తినొద్దు, ఇంట్లో అమ్మ చేసినే తినాలా అని చెప్పింది. అర్థమైందా? ముత్తమంతా ఏం తింటారు మరి? ముత్తమంతానే తినాలా, ఎందుకంటే అమ్మ పెడుతుంది ముత్తమంతా, గోరుముద్దలు పెడుతుంది, అందులో ఆరోగ్యం ఉంటుంది, మనకు మంచి శక్తి కూడా వస్తుంది. ఇది కూడా మనం పిల్లలతో చక్కగా రాయించగలిగితే అద్భుతంగా రాస్తారు. ఇక కథలైతే ఇప్పుడు సృష్టిస్తాను. మేడం చెప్పడానికి పోయింది, నేను అనుకున్న పిల్లల నుంచి అన్ని ముగింపులు వస్తాయని, కానీ అక్కడికే బ్రేక్ అయింది. బాగా వినడానికి నేను కూడా చాలా ఈగర్గా ఉండింది. సో కథలైతే మస్తు రాస్తారు. ఈరోజు సినిమా కథలు సినిమా రచయితలకు వదిలేసి మా పిల్లలకి ఇస్తే మంచి సినిమాలు వస్తాయి సార్. సినిమాలు చూస్తారా? చండాలంగా ఉంటున్నాయి సినిమాలు. కానీ మీరు రాసే కథలు, మీరు అనుకున్న కథలు మాత్రం చాలా అద్భుతంగా రాస్తారు. రాయాలా, రాసి దాచిపెట్టుకోవద్దు, అందరికి చెప్పాలా. చెప్తేనే కదా తెలిసేది, చెప్పకపోతే తెలుస్తుందా? నేను 9th క్లాస్ చదివేటప్పుడు మస్తు రాసుకుంటుంటే, కానీ అక్కడ నేను చదివినా చూడండి, ఆ రోజు నుంచి నాకు పేరు వచ్చింది, ఆ రోజు నుంచి ఇంకా రాయాలన్న ఉత్సాహం పెరిగింది, ఆ రోజు నుంచి ఇంకా నేను రాస్తున్నా. ఎందుకో 10 మందికి తెలిసినప్పుడు. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు రాసిన కథలు కావచ్చు, మంచి మాటలు కావచ్చు, కవితలు కావచ్చు, ఎవైనా సరే చక్కగా అందరికీ చెప్పాలా. అందరికి చెప్తేనే దాటి విలువ కూడా బాగా పెరుగుతుంది. తర్వాత నాకు ఒక అద్భుతమైన అదృష్టం ఒకటి దక్కింది. ఏంటంటే సర్వశిక్ష అభియాన్ బాల సాహిత్యానికి సంబంధించి 23 జిల్లాల సాహిత్యాన్ని స్క్రూటినీ చేసే టీంలో నన్ను పెట్టారు సార్. ఒక 3 నెలలు హైదరాబాద్లో ఉండి 23 జిల్లాల బాల సాహిత్యాన్ని మొత్తం ఒక గుట్టలు వచ్చినాయి సార్, రూములు నిండిపోయినాయి. వాటిలో స్క్రూటినైజ్ చేసి వాళ్ళు తప్పులు లేకుండా చూసి వాటికి అవసరమైన బొమ్మలు వేయించి చాలా పుస్తకాలు, ఒక 400 పుస్తకాలు తీసుకురావడం జరిగింది. 400 బుక్స్ ఆ కిట్స్ అన్ని ప్రతి స్కూల్లో ఉన్నాయి మొత్తం 2 రాష్ట్రాల్లో. ఇప్పుడు టోటల్ కిట్స్ అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నాయి, మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే మీ దగ్గర ఉండేవి. అవన్నీ పిల్లలు రాసినాయి. అవన్నీ ఎవరు రాసినారు? పిల్లలు రాసిన 1వ తరగతి నుంచి 10వ తరగతికి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు రాసిన పుస్తకాలు 1 కాదు 2 కాదు ఎన్ని? 400 అన్నీ ఉన్నాయి అందరు. సో అతి చేసినప్పుడు మాత్రమైతే పిల్లల ఆలోచనలు ఎన్ని చదివినాము. ఆ సర్వశిక్ష అభియాన్ ఆఫీస్లోనే కూర్చుండి మొత్తం డే అండ్ నైట్ అక్కడే సార్. కంప్యూటర్స్ ఇచ్చారు, డీడీపీ ఆపరేటర్స్ ఇచ్చారు, వాళ్ళు టైప్ చేస్తున్నట్టు మనం చదివి చెప్పాలి. తప్పులు చూసేటప్పుడు మళ్ళీ ఎన్ని చదువుతాం రెండోసారి. ఇప్పుడు నిజంగా పిల్లల్లో ఇంత అద్భుతమైనటువంటి మేధస్సు ఉందా, ఇంత అద్భుతమైనటువంటి సృజన ఉందా అని బాగా తెలిసొచ్చింది. కానీ
పిల్లలకు ఇప్పుడున్నటువంటి సూచనలు అన్నారు కాబట్టి ఒక రెండే సూచనలు, ఇట్లాంటి బాల చెలిమి ఆలోచనలు జిల్లాల్లో కూడా జరగాలి సార్? జిల్లాల్లో కూడా జరిగితే ఇంకా తొందరగా రీచ్ కాగలుగుతాము. తర్వాత రెండవది, పిల్లలకు అవకాశాలు కలిగించేటటువంటి వేదికలు ఎక్కువ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరంతా ఏ స్కూల్ అమ్మా? ఇదే స్కూలా? గవర్నమెంట్ స్కూలా? ఓ వెరీ గుడ్. ఇట్లా మీ దగ్గరికి మేము రావాలి, మీరు మా దగ్గరకు వచ్చారు కదా, మీ దగ్గరికి మేము రావాలా, వచ్చి మీకు ఎంకరేజ్మెంట్ కనుక ఇస్తే ఇంకా మీరు చాలామంది కూడా అట్లా తయారవుతారు. తర్వాత లాస్ట్ ఒక ముచ్చటేపు నేను బంద్ చేస్తాను, మీకు బోర్ వస్తున్నట్టు నాకు అర్థమైంది లేదా. మా ఇది రీసెంట్గా జరిగిన సంఘటన, 3 నెలల క్రితం నేను పనిచేస్తున్నటువంటి గూపన్పల్లి స్కూల్లో 9వ తరగతి పిల్లవాడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాన్స్వాడ వాళ్ళ మామని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వీడు సైకిల్ నడుపుతూ ఉంటే టిప్పర్ లారీ, ఇసుక టిప్పర్ లారీ వచ్చి వెనుక నుంచి గుద్దేసింది వాళ్ళు. వాళ్ళ మామ బతికింది కానీ నా పిల్లోడు చనిపోయాడు. చాలా బాధపడ్డాం మేము, మామూలు బాధ కాదు, భయంకరమైనటువంటి బాధ. చాలా మంచి పిల్లోడు, వాడికి చదువు రాదు కానీ మిగిలిన అన్నీ వస్తాయి, చాలా మంచి టాలెంటెడ్ వాడు. 9వ తరగతిలో బెంచ్ మీద కూర్చుంటుండే, ఆ బెంచ్ని చూస్తూ నాకేమనిపించిందంటే, నువ్వు లేని అంటే నేను క్లాస్లో చెప్పినా నేను, అరే వీడిని చూస్తే నాకు ఇట్లా అనిపిస్తుందిరా, వాడు నల్లగా ఉంటుండేనట్టు, వాడు నవ్వుతే వాడు తెల్లని పండ్లు కనబడుతుండే, వానికి నిక్నేమ్ నేను కృష్ణుడు అని పెట్టుకున్నా. నువ్వు లేని ఈ 9వ తరగతి కృష్ణుడు లేని నందనవనమైంది అన్న. అనగానే అందులో అర్తిషా అని క్లాస్లో అమ్మాయి, ఆ అమ్మాయి ఏమన్నదంటే, మాకు నవ్వించడం చేత కాక, మాకు నవ్వించడం చేత కాక నీ బెంచి మీద మేము కూసుంటలేమన్నదా. నైన్త్ క్లాస్ అమ్మాయి, నేను ఒకటి చెప్తే అంటే ఒక ఆ పిల్లవాడి గురించి మాట్లాడుకుంటూ చెబితే ఆ అమ్మాయి అట్లా చెప్పింది. అంటే నిజంగా అందులో అంత అంతర్లీనంగా ఇంత మంచి కవిత్వం ఉంది. ఇట్లా పిల్లల్లో గొప్ప సృజన ఉంటుంది, పిల్లల మాటల్లో వెతికితే మంచి కవిత్వం కనబడుతుంది, పిల్లల మాటల్లో మనకు తెలియని కూడా అనేక విషయాలు మనకు తెలిసి వస్తాయి. నిన్న రాత్రి కూడా చాలా లేట్ అయిపోయింది సార్, ఎలక్షన్ డ్యూటీ చేసి వచ్చేసరికి రాత్రి 1 అయింది ఇంటికి వచ్చేసరికి. రాత్రి 1 అయింది, 1 అయిన తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోయేసరికి ఇంకో గంట పట్టింది. వింటురా, ఇంటికి వచ్చేసరి ఎంతసేపు పట్టింది నిద్రపోయేసరికి? ఇంకో గంట పట్టింది. 2 గంటలకు నిద్రపోతే మళ్ళీ 4 గంటలకు లేచినా. ఎన్ని గంటలు పడుకున్నా? 2 గంటలు పడుకున్నా, మళ్ళీ 4 గంటలకు లేచి సరే ఇవాళ మీటింగ్ పోయేది ఉన్నది కదా ఏమన్నా చూద్దామని అనుకున్నా. చూద్దామని అనుకునేసరికి మళ్ళీ నిద్ర వచ్చింది, మళ్ళీ పడుకున్నా, మళ్ళీ పడుకొని లేచేసరికి 9 అయింది. 9 కాగానే అమ్మో వేదకుమార్ సార్ తిరుగుతాడని చక్కచక్క రెడీ అయ్యి ఇంత బువ్వ తినేసి బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చేసిన టైంకి. ఎందుకంటే టైంకి మీటింగ్ రాకపోతే మీరు ఎదురు చూస్తారు కదా, ఏళ్ళు టైంకే రాలేదు, ఏం మాట్లాడుతారు వీళ్ళు మాతో అంటారు కదా, అంటారా అనరా, కాబట్టి అనరా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, నిజంగా ఈ ప్రయాణం బడలిక అలసట అన్నీ మిమ్మల్ని చూసి తెలిపింది. ఎందుకంటే మీరు వచ్చి నేను ఇక్కడ రాగానే మీరు అందరూ కూడా మాట్లాడుతున్నారు, సినిమా గురించి మాట్లాడుతున్నారు, మీరు చాలా చక్కగా సినిమా గురించి మాట్లాడుతున్నారు. పిల్లలందరినీ కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. తర్వాత ఇది మీకోసం కాకుండా రికార్డింగ్ కోసం అనుకోండి, మీరు కూడా వింటే వినండి, 1 నిమిషం మాట్లాడతాను. ఏంటిదంటే, బాల సాహిత్యం అనేది ఇంకా విరివిగా తెలంగాణలో రావాల్సి ఉంది. మేము ఒక ప్రయోగం చేసినాం, తెలంగాణ సామెతల్ని, తెలంగాణ పలుకుబడుల్ని, తెలంగాణ నుడికారాలని అన్నిటినీ కూడా ఒక దగ్గర సేకరించి అవి వచ్చేటట్టుగా కథలు రాయడం, సామెతలు వచ్చేటట్టుగా.
కథలు రాయడం. కథలు అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కదా బాగా, కాబట్టి అట్లా కథలు రాయిస్తే చాలా బాగా ఉంటుంది. తర్వాత పిల్లలకు అన్నిటికన్నా ఇష్టమైంది కథలే కదా, ఇంకేమైనా ఇష్టమా? కథలంటే చెబుతారు, వింటారు, రెండు చేస్తారు. కాబట్టి కథా సాహిత్యం పిల్లలకు సంబంధించి ఇంకా ఎంత వచ్చినా తక్కువే. ఇవి కాకుండా కృషి అనేది రచయితలు అందరూ కలిసి చేస్తే బాగుంటుంది. తర్వాత రచయితలు ఇండివిజువల్గా కూడా వ్యక్తిగతంగా కూడా పూనుకొని చేస్తే బాగుంటుంది. బాల సాహిత్యం అనేది రెండు రకాలు నాకు తెలిసి, ఒకటేంటంటే పిల్లల కోసం పెద్దవాళ్ళు రాసేది కూడా బాల సాహిత్యం, పిల్లలు రాసేది కూడా బాల సాహిత్యం. సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు ఉంటాయో పిల్లల నుంచి కూడా అన్నీ మనకు వస్తాయి. మనం స్కూల్ లెవెల్లో పద్యాలు వాళ్ళకు నేర్పుతున్నప్పుడు పద్యాలు వాళ్ళతో రాయించే ప్రయత్నం చేయాలి. మనం స్కూళ్ళలో, చాలా స్కూళ్ళలో ఏం చేస్తామంటే పద్య లక్షణాలు చెప్పేసి ఈ బట్టి పెట్టండి రవి, యతిస్థానం ఇంత, ప్రాస ఉంటుంది లేదు, ఇవన్నీ కూడా ఇవి గుర్తు పెట్టుకోండి రా అని చెప్తాము. అట్లా కాకుండా మనం వాళ్ళతో చిన్న చిన్నగా రాయించగలిగితే అద్భుతంగా రాస్తారు. తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళలో ఇంకో ఆసక్తి కలగాలంటే వాళ్ళు రాసినవి తప్పకుండా ప్రింట్ చేసి చిన్న చిన్న పుస్తకాలు తీసుకొస్తే చాలా బాగుంటుంది. నేను ఇప్పటి వరకు పిల్లలతో సంబంధించిన 4 పుస్తకాలు నేను తీసుకొచ్చాను. బాలకేలి, బాలకేలి, అద్దం, ఆనందం, తర్వాత ఇక్కడనే మనం గతంలో వచ్చినప్పుడు మీకు అందరికీ కూడా అందించిన నేను అద్భుతం, ఈ 4 పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకంలో వాళ్ళ పేరు, వాళ్ళ రచన, వాళ్ళ పేరు ప్రింట్ అయితే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు, చాలా ఆనందపడతారు పిల్లలు. పిల్లల కోసం మనం ఎంత కృషి చేసినా తక్కువే. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై హింద్.